Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ఏ విధంగా కొత్త కొత్త డ్రామాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి జగన్ గారు చేసే మంచి పనులు సంక్షేమ కార్యక్రమాలు డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు గత కొంతకాలంగా మనం చూస్తున్నాం కోవిడ్ సమయంలో ప్రజలు గుర్తుకు రాని ఈ ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి కొన్ని రోజులు ముసుగులేసి దొంగలు ఒక గుమికూడి ఏ విధంగా జగన్ గారి మీద విషం చిమ్మారు మొన్న వైజాగ్ లో ముసుగులు తీసేసి దొంగలంతా ఒకటిగా చేరి ఏ విధంగా విషం చిమ్మారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు ఎంత దిగజారిపోయారు ఈ రోజు ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం అండ్ జనసేన అంటే ప్రజల్లో వాళ్ళకి విలువ లేదు ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఎలాగైనా వాళ్ళు జగన్ గారిని ప్రజల్లో చిన్నోడిని చేసి తాము పెద్దోళ్ళు అవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈరోజు వయసులో చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పెద్ద మనసుతో ఈరోజు ప్రజల కష్టాలు దూరం చేసే విధంగా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపుకు నడిపిస్తున్నాడో మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్ల పవన్ గారిని నమ్మి చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా రాష్ట్రం విడిపోయి అప్పుల పాలై నష్టపోతుంటే ఏం చేయలేని పరిస్థితిలో ఈరోజు మూడు రాజధానులు అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారి అజెండాకి అందరూ సపోర్టివ్గా ఉన్నారు అన్ని జిల్లాల వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉన్నారు ఎందుకంటే ఈరోజు 4 లక్షల కోట్ల అమరావతిలో పెట్టి అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయాక 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాడయ్య అంటే మీకు తెలుసు ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోవాలంటే 400 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈరోజు 3 ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో ఏ గొడవలు లేకుండా ఏ ప్రాంతీయ విభేదాలు లేకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ అలాగే పరిపాలన వికేంద్రీకరణ సచివాలయాల ద్వారా తీసుకొచ్చి చేస్తున్నారు మొన్ననే మీరు చూసారు అమరావతి రైతులు అని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులతో ఏ విధంగా ర్యాలీలు చేశారని అది కోర్టుకు వెళ్ళాక ఖచ్చితంగా ఐడి కార్డులతో మీరు పాదయాత్ర చేయాలి అని చెప్పిన తర్వాత 29,000 మంది అమరావతి రైతులు భూములు ఇస్తే అక్కడ తేలింది 65 మంది రైతులు మాత్రమే అంటే తెలుగుదేశం పార్టీ బినామీలు దొంగలు పెయిడ్ ఆర్టిస్టులే ఎన్ని రోజులు పాదయాత్ర చేశారు అనేది కోర్టుకి తేట తెల్లమైంది ప్రజలకి తేట తెల్లమైంది సో రైతులు ఐడి కార్డుతో ఉంటేనే పాదయాత్ర చెప్పారు అది ఆగిపోయింది సో ఇంకా ఏం చేయాలి తమ ఉనికి కోసం ఏ విధంగా పోరాడాలో తెలియని వాళ్ళు ఉత్తరాంధ్ర మీద పోరాటానికి బయలుదేరారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన సపోర్ట్తో నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలి అని చెప్పి చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని ఆలోచించే వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అది మొన్న దాడులతో క్లియర్ కట్గా అర్థమైంది ఈరోజు రాయలసీమ వాళ్ళైనా ఈస్ట్ వెస్ట్ వాళ్ళైనా గుంటూరు వాళ్ళైనా ప్రకాశం వాళ్ళైనా అందరూ సపోర్టివ్గా విశాఖ గర్జనకు వెళ్తే ఎలా మంత్రులని కూడా చూడకుండా దాడులు చేశారో మనం చూసాం ప్రజల్లో వాళ్ళు చీప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిషికొండ మీద వాళ్ళు ఏదో దాడి చేయాలి అదేదో పరిశీలించి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పాలి అని చెప్పి కేవలం డైవర్షన్ రాజకీయాలు చేయడానికే చేస్తున్నారు ఈరోజు రిషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇంటర్నేషనల్ లెవెల్కి అంతర్జాతీయ పర్యాటకులు కూడా వచ్చే విధంగా అన్ని హంగులతో ఈరోజు రిషికొండ అక్కడ డెవలప్ అవుతుంది వైజాగ్ మొత్తం కూడా చాలా అందంగా ఉంటుంది దాన్ని అభివృద్ధి వైపుకు నడిపించేయటమే కాకుండా టూరిజంలో కూడా దాన్ని అందంగా హంగులతో తీర్చిదిద్దుతుంటే పర్యావరణానికి సంబంధించిన కేసులు ఇదే ప్రతిపక్షాలు కోర్టులో వేశారు కోర్టులో వేసిన తర్వాత వీళ్ళు వచ్చి రిషికొండను ఏం చూస్తారు ఏం చేస్తారని నేను అడుగుతున్నారు ఈరోజు కోర్టు దాన్ని పరిశీలిస్తుంది అక్కడ ఏం చేయాలో సలహాలు ఇస్తుంది కోర్టు చెప్పిన ప్రతి సలహాని ప్రభుత్వం స్వీకరించి
ఈరోజు చక్కగా దాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చి చూసేదానికి అక్కడ ఏం లేదు, చెప్పేదానికి ఏం లేదు. ఇంకొక నినాదం, వైజాగ్ ని దోచుకోవడానికే వైజాగ్ ని పరిపాలన కేంద్రంగా చేయాలి అనుకుంటున్నారు అంటున్నారు. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. ఇదే వైజాగ్ ని దోచుకుంటున్నారు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నది అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. దాని మీద ఎంక్వైరీ ఏమని కలెక్టర్ గారు అడిగితే అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కమిటీని కూడా వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు దోచుకొని వాళ్ళు కమిటీలు వేసుకొని దాంట్లో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని ఈరోజు కుక్కిన పేనులాగా వాళ్ళు ఉండి మళ్ళీ ఈరోజు అది మానెత్తిన రుద్దాలన్న ప్రయత్నం చేయటం దిగజారుడు రాజకీయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ముక్కలు చక్కలు చేసి జగన్ గారు చేతిలో పెట్టినా ఈరోజు జగన్ గారు ఏ కుంటి సాకు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు అభివృద్ధి వైపుకే నడిపించడం కాకుండా తాను ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తూ తన రెండు కళ్ళు ఒకటి అభివృద్ధి ఒకటి సంక్షేమం అన్న నిదానంతో ముందుకు వెళ్ళటమే కాకుండా 3 సంవత్సరాల అధికారం అయిన తర్వాత ఎవరూ చేయని రిస్క్ గడప గడపకి మన ప్రభుత్వం అని ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి వారికి ప్రభుత్వం ఇస్తున్నవన్నీ అందుతున్నాయా లేదా, వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి వారు ఇంకేమైనా కూడా ఎదురు చూస్తున్నారా తెలుసుకొని చేయమని చెప్పి పంపించారు అంటే ఓట్ల కోసం కాదు భావితరాల భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారనేది అన్ని వర్గాల వారికి అర్థమైంది. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఈరోజు చిన్నపిల్లలకి మామయ్య అయితే ఆడవాళ్ళకి అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడుగా అలాగే రైతులకి రైతు బాంధవుడుగా యువతకి యూత్ ఐకాన్ గా అందరికీ ఇన్స్పిరేషనల్ గా ఉన్నారు. కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టెబిలిటీ లేని ఒక అజెండా లేని షూటింగ్ గ్యాప్ లో వచ్చి ప్రజలకు ఏదో చేస్తాను అంటే ప్రజలు నమ్మరు. అతన్ని నమ్ముకున్న వాళ్ళు అతని గతంలో వాళ్ళు పార్టీని బట్టి నమ్ముకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చింది చూశారు, మొన్న వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు జైళ్ళకు వెళ్ళింది మీరు చూశారు. కాబట్టి దయచేసి పిల్లలు సినిమాలు చూడండి కానీ సినిమా ఆర్టిస్ట్ అని చెప్పి అతను ఏదో సీఎం అయితే చేస్తాడు అనుకుంటే ఆ రోజు ఎలా అయితే చెప్పు చూపించాడో రేపు మీకు ఏదైనా సమస్య వచ్చి అడిగితే మీకు చెప్పు చూపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల్ని సొంత కుటుంబం లాగా కుటుంబ సభ్యుల్లాగా అభిమానించాలి, వారి సమస్యల్ని ఓపిక్గా వినాలి, ఆ సమస్యల్ని దూరం చేయడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటిని ఎదిరించి పోరాడి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అలా చేసిన వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే తిరుగులేని నాయకులుగా ఎదిగారు, ప్రజా నాయకులుగా ఎదిగారు, ముఖ్యమంత్రులు అయ్యారు. సో ఇప్పటి కూడా జగనన్న ఏదైతే ప్రజలకు చేస్తున్నారో దానిని ఏ సంక్షేమ పథకం ఇస్తున్నారో ఆ రోజే ఏదో ఒక గొడవ పెట్టుకోవటం ఏదో ఒక డైవర్షన్ రాజకీయం చేయటం మనం గమనిస్తున్నాం. వీటన్నిటికి కూడా మీరు బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడిని మీరెందుకు ప్రశ్నించలేదు ఆ రోజు విజయవాడ అమరావతిని రాజధాని చేయాలనుకున్నప్పుడు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ అని వేసి దాంట్లో క్లియర్ కట్ గా చెప్పారు అమరావతి ఏదైతే ఇప్పుడు ఉందో ఆ ల్యాండ్స్ 3 పంటలు పండేవి, వాటిని నాశనం చేయొద్దండి, భవిష్యత్తులో ఆహార భద్రత లేకుండా పోతుంది, అలాగే అక్కడ ల్యాండ్ ఏ విధంగా బిల్డింగ్స్ కడితే షింక్ అవుతుందో, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బిల్డింగ్లు షింక్ అయింది మీరే టీవీలో చూపించారు. నేను సూటిగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు సెంట్రల్ కమిటీ ఏదైతే నిపుణుల కమిటీ శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికని అసెంబ్లీలో పెట్టకుండా దాని మీద డిస్కషన్ చేయకుండా ఇది నేను పెడుతున్నాను మీరు చేస్తారా లేదా అన్న విధంగా చేసినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? దాంట్లో క్లియర్ కట్గా 3 రాజధానులు అంటే ఒక రాజధాని అనేది కరెక్ట్ కాదు, భవిష్యత్తులో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, హైదరాబాద్ నుంచి మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఎంత నష్టపోయామో భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా నష్టపోకూడదు అనేది క్లియర్గా చెప్పారు. రెండవది
ఈరోజు అన్ని రకాలుగా వైజాగ్ డెవలప్ అయి ఉంది. కేవలం 10,000 కోట్లు పెడితే మాత్రం చాలు. రాయలసీమలో పరిస్థితి లేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి న్యాయ రాజధాని కూడా మూడు రాజధానిలో ఒక ముఖ్యమైన రాజధాని. సో న్యాయ రాజధాని కూడా పెడతాము అని చెప్పిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి అది ఎందుకు అడగలేదు, ఇది ఎందుకు అడగలేదు అంటే అసలు మీరెందుకు అడగలేదు గత 5 సంవత్సరాలు నేను అడుగుతున్నా. ఒక రాజధానికి ఏవైతే కావాలో ఆ అన్ని సౌకర్యాలు వైజాగ్ లో ఉన్నాయి. గతంలో అది ఒక మూల ఉందని చెప్పినప్పుడు కూడా మేము అనేక ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. మీరు తెలంగాణలో చూస్తే హైదరాబాద్ ఎక్కడుంది, తమిళనాడులో చూస్తే చెన్నై ఒక మూల ఉంది, కర్ణాటకలో బెంగళూరు ఒక మూల ఉంది. మూల ఉందా మధ్యలో ఉందా అనేది కాదు, రాజధానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండాలి. పేదవాడి నుంచి డబ్బున్నవాడి వరకు అందరూ కూడా ఇది నా రాజధాని అనే విధంగా అక్కడ బ్రతకాలి, తమ వ్యాపారాలు చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. కానీ మీరే చూశారు మొన్న అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి హౌస్ సైజ్ ఇస్తామంటే వాళ్ళుంటే అంటరాని వాళ్ళగా వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఎంత రాద్ధాంతం చేశారో మీరు చూశారు. అంటే ఇది వాళ్ళ బినామీలు, డబ్బున్న కార్పొరేట్లు ఉండే రాజధాని అమరావతి లేదా పేదవాళ్ళు కూడా ఉండే రాజధాని? పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అక్కడ కుదరదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు అంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు ఒక ఆర్థిక అంటే ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు అమరావతిని, భవిష్యత్తులో వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మీరు గమనించాలి. అండ్ ఇక్కడ అమరావతికి మేము వ్యతిరేకం కాదు, ఆల్రెడీ అమరావతిలో శాసన రాజధాని ఉంది కాబట్టి. మిగతా రెండు ప్రాంతాలు చాలా దశాబ్దాలుగా వెనకబడ్డాయి కాబట్టి అటు ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధాని, ఇటు రాయలసీమకి న్యాయ రాజధాని కావాలని కోరుకున్నాం, అది జరుగుతుంది.